అధ్యాయం 2 అమ్మమ్మ అంతిమ పర్వం శాంభవి ముద్ర. అమ్మకు ఇప్పటికి 17 నెలల 15 రోజులు. అమ్మ ఇప్పటికి ఒకసారి తనంతట తాను అన్నమును నోటిలో పెట్టుకున్నది, మరొకసారి తెనాలిలో అమ్మ మేనమామ శ్రీ చంద్రమౌళి సీతారామయ్య గారు అమ్మకు అన్నం పెట్టారు. ఇంతవరకు ఈ 2 సార్లే. మరిడమ్మగారి ఇంట్లో ఎప్పుడూ సత్కాలక్షేపం చేస్తూ ఉండేది. అమ్మకు ప్రతిదీ అర్థమవుతూనే ఉండేది. ఒకరోజున అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తలకింద చెయ్యి పెట్టుకుని గుండె మీద చెయ్యి వేసుకుని వెల్లికిలా పడుకుంటుంది. బాపట్ల నుంచి అదే సమయంలో చంద్రమౌళి చిదంబరరావు గారు, అంటే అమ్మకు చిన్నతాత పెంచినవారు, వచ్చి అమ్మను చూచి, ఏమి ఈమె దీర్ఘాలోచన నిమగ్నురాలై ఉన్నదే అని అమ్మను పైకెత్తుకుని ముద్దు పెట్టుకుని, చాలా ప్రశాంతం, చల్లని మూర్తి, మంచి యోచన అని అంటారు. అయినా ఎందుకు నేనెత్తుకోవటం? లక్ష్మిని ఎత్తుకునే చాలా విచారపడ్డాను. ఎవరినీ అలవాటు చేసుకోకూడదు. లక్ష్మి అనగా అమ్మకు గతించిపోయిన అక్కగారు. అమ్మకు రాఘవరావు అనే అన్నగారు కలరు. చిదంబరరావు గారు అమ్మను ముద్దు పెట్టుకుని దించివేస్తారు. అమ్మకు 19 నెలల వయస్సు. ఒకరోజు సాయంకాలం 5:30 ఇంటికి ఎదురుగా ఉన్న రాజమ్మగారింటికి చిట్టి చిట్టి అడుగులు వేస్తూ వెళ్ళి దానిమ్మ చెట్టు కింద కూర్చొని నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోట్పు కన్నుతో పద్మాసనం వేసి కూర్చునేను. ఇంతలో బావినీళ్లకు వెళ్ళిన రాజమ్మగారు వచ్చి అమ్మ పద్మాసనం చూడక ముఖం వంక చూచి, అమ్మో చిన్నబిడ్డ నెప్పి అమ్మపైన బిందెడు నీళ్లు కుమ్మరించును. అయినను అమ్మ కదలదు. వెంటనే బిందె క్రింద పారవేచి రాజమ్మగారు నోరు కొట్టుకుని సమాధి స్థితిలో ఉన్న అమ్మను భుజం మీద వేసుకుని అమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళును. పద్మాసనం అటులనే ఉండును. ఇది చూచి ఇంట్లో వారు వైద్యుల కోసం పరిగెత్తుదురు. మన్నవ కృష్ణశర్మగారు, అనగా వైద్యులు, వచ్చి ఆయనయు అమ్మకు జబ్బుగా భావించి ఉల్లిపాయలు, జిల్లేడు రసము ముక్కులలో పోయుట, ఎగురవేయుట మొదలగు చికిత్సలు చేయుదురు. చికిత్సలు చేసినప్పుడు జాగ్రత్త రాక తరువాత 1/2 గంటకు అమ్మకు జాగ్రత్త వచ్చును. ఇది వైద్య ప్రభావమని అందరూ అనుకుందురు. 2 రోజులైన తర్వాత అమ్మమ్మ, అమ్మ తెనాలి వెళ్తారు. అక్కడ ఒక దానిమ్మ చెట్టు క్రింద నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోట్పు కన్నుతో చేప నిద్ర మాదిరిగా ఎడమకాలును చాచి కుడికాలును వెనక్కు పోనిచ్చి దానిమ్మ పువ్వును చేతితో పట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలాగిపోయి కూర్చుని ఉన్న అమ్మను అమ్మ పెదతల్లి అన్నపూర్ణమ్మగారు చూసి, అమ్మ లేవబోయే సమయానికి ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు అనగా, శాంభవి ముద్రలే అంటుంది అమ్మ. నీకెవరు చెప్పారమ్మా అని అన్నపూర్ణమ్మగారు అడుగుతుంది. మరిడమ్మ తాతమ్మ చెప్పిందిలే. చెప్పిందా? చేస్తుంటే చూచావా? అమ్మ, చేస్తుంటే చూచాను, అడగ్గా చెప్పింది. అన్నపూర్ణమ్మగారు అమ్మను పిలిచి, రంగమ్మ తల్లి, పోయిన పిల్లలు పోయినా ఇంతవరకు అదృష్టవంతురాలవమ్మా, ఈ బిడ్డ చాలు అంటుంది అమ్మమ్మతో. అమ్మమ్మ, తల్లి తెలివితేటల మీదనే తృప్తిపడదుగా. పనికి మాలిన వాళ్లైనా బిడ్డలేగదా, ఈ బిడ్డను చూచుకుని తృప్తిపడుతున్నా వాడిని, అంటే రాఘవరావు గారిని చూచి దుఃఖపడవలసినదేగా అంటూ అమ్మను దగ్గరకు తీసుకుని, ప్రొద్దుట నుండి పాలు అడగలేదు, తాగలేదు అని పాలిస్తుంది. అమ్మమ్మకు 4వ మాసం అప్పుడు, గర్భిణి. అమ్మ పాలు తాగుతూ అమ్మమ్మ ముఖం వంక చూచి 5 నిమిషాలు అయిన తర్వాత, నాకొద్దు ఈ పాలు అని అమ్మమ్మ పొట్టమీద చెయ్యి పెట్టి లేచి ఇటు వచ్చును. మళ్ళీ దానిమ్మ చెట్టు క్రిందకు వెళ్ళును. దానిమ్మ చెట్టు క్రింద కూర్చుని ఉన్న అమ్మను చూచి అమ్మమ్మ దగ్గరకొచ్చి, ఎందుకమ్మా పాలు వద్దన్నావు అని అడుగుతుంది. అమ్మ, ఇంకొక అబ్బాయికివ్వు
అనగానే అమాంతం అమ్మ దగ్గరకు వచ్చి తలను గుండెకు హత్తుకుని రెండు ఆనంద బాష్పములు అమ్మ తలపై విడుచును. అమ్మ అమ్మమ్మ కళ్ళు తుడిచి మళ్ళీ వస్తానుండు అని వెళ్ళి వీధి అరుగుపై కూర్చుని వాకిట్లో ఉన్న రావి చెట్టును చూస్తూ దానిమీద ఉన్న గబ్బిలాలను వివరిస్తూ వాళ్ళమ్మ వాటికి పాలిస్తుందా, వాళ్ళమ్మ వాటిని ఎత్తుకుంటుందా మన అమ్మ ఎత్తుకున్నట్లు అని ఆలోచిస్తూ ఉండగా బజారున ఒక పంది పిల్లలు పరుగెత్తుతూ ఉంటాయి. ముందు పంది పరుగెత్తుతూ ఉంది, తల్లిని పిల్లలు వెంబడిస్తున్నాయి. కానీ తల్లి పిల్లలను వెంబడించటంలా మన అమ్మ మనను వెంబడిస్తూ ఉంది. ఇదేనా మానవులకు జంతువులకు ఉండే తేడా? లేదు, అన్నింటిలోనూ అన్ని రకాలు ఉంటవి, సమయాన్ని బట్టి జరుగుతుంది. ఇదే స్థితి మనుష్యులలో కూడా ఉండవచ్చు. అన్నీ ఒకటే.